What's the hell is this? ఏం చేస్తున్నావు ఇక్కడ? అది నీ కోసమే వెయిట్ చేస్తున్నా నైష్. అమ్మగారు కూరగాయలు కొనుక్కొని వస్తుంటే సినిబాబు గారు కనబడ్డారు. You just shut up. మహి అసలు ఏంటి నువ్వు? దీంతో కలిసి గుళ్ళో మెట్లకి పసుపు కుంకుమ పెట్టావు. పనిలో జాయిన్ అవుతున్నాను చిన్నబాబు అంటే జెల్లో పూలు పెడతావు. ఇప్పుడు ఖాళీగా ఉండక కూరగాయలు పట్టుకొచ్చిన దాంతో సొల్లు కబుర్లు పెడుతున్నావు. ఏంటి న్యూ సెన్స్? దేవా నువ్వైనా చెప్పు. ఐశ్వర్య మనం రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడే ఏం మాట్లాడట్లేదు, అక్కడే మాట్లాడతావు. ఏయ్ పార్వతి, ఇంకోసారి ఇలా దారిలో మీటింగ్ పెట్టినా అవసరానికి అనవసరానికి సొల్లు వాగినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఐశ్వర్య కూల్. పార్వతి, కూరగాయలు పట్టుకొని ఎందుకు నడుచుకుంటూ వచ్చావు? మన కార్ ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఆటోలో వెళ్లాల్సింది. వద్దు పెద్ద బాబు, కారులో పోతే 300 ఖర్చు అవుద్ది. ఆటో ఎక్కామా, అందులో సగం 150 అయినా ఖర్చు అవుద్ది. ఉన్నోళ్ళు కదా అని ఉన్నంత ఖర్చు పెడతావా ఏటి? మిగిలినట్టు ఉంటుంది, నేను నడిచినట్టు ఉంటుంది. వావ్, చూసావా బ్రో, నిన్న పనిలో చేరింది, ఈ రోజు ఆదా చేసింది. నువ్వు గ్రేట్ పార్వతి, ఈ ఘట్టం లేని ఫ్యామిలీకి 300 రూపీస్ సేవ్ చేసావు. ఏమన్నా దీంతో బాధే. తీసుకెళ్ళు, ఇంటి దగ్గర దిగబెట్టిరా, నేను ఇక్కడే ఉంటాను. నిజమే? ఏం పార్వతి? అమ్మో లేదు, నేను నడుచుకుంటూ వెళ్తాలే. హే వెయిట్ వెయిట్ బ్రో, ఇంటికేనా? అవును పార్వతి, కారెక్కు. అమ్మో వద్దు పెద్ద బాబు గారు, అమ్మగారు చూస్తే సంపేస్తారు, నేను రాను. పార్వతి కారెక్కు. పెద్దబాబు గారు, నీ పని కోసం రాలేదు కదా, ఇంటి పని కోసమే కదా వచ్చావు. పర్లేదు ఎక్కు కారెక్కు. నేను చెప్తున్నాను రా. నీ పని కోసం రాలేదు కదా, ఇంటి పని కోసమే కదా వచ్చావు. పర్లేదు ఎక్కు. పెద్దబాబు గారు, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు. అది అది మరి తిట్టొద్దు మరి. సరే అడుగు. సినిబాబు గారికి ఐశ్వర్యమ్మకి పెళ్ళవుతుంది, మరి మరి మీరెప్పుడు చేసుకుంటారు? ఇప్పుడు ఆలోచన లేదు. అట్టగా అయినా మీకండి పెద్దబాబు, కో అంటే కోటి మంది వస్తారు, మీ ఇంటి ముందు నిలబడతారు, సిటికలు పెళ్లి సూపులు అవుతాయి, తర్వాత నిశ్చితార్థం. కట్టమనే నింట ఘనంగా పెద్దబాబు గారి పెళ్లి. వామ్మో, ఊహించుకుంటేనే సినిమా కనిపిస్తుంది. పెద్దబాబు గారు మీరు సహనా మంచోళ్ళు, మంచమ్మయే భారీగా వస్తుందిలే. అయ్యో అమ్మగారు. అమ్మనా, ఎక్కడ? అయ్యో పెద్దబాబు, అమ్మగారంటే మన ఇంటి దేవత కాదు, అదిగో ఈ ఊరి దేవత. పెద్దబాబు ఒక్క నిమిషం, అమ్మవారికి ఒక మొక్కు మొక్కుకొని వస్తాను.
ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. అమ్మా, అమ్మగారి ఇంట్లో వంట పని చేస్తున్నా. నాన్న కొరికి తీరింది, నాన్న కొరిక ఇంకోటి ఉంది. నీకు తెలుసు కదా, అదేదో అంటాడే ఆ పార్వతి, నిన్నొక ఐసేతిలో పెట్టాలి, అత్తరింటికి పంపాలి అని. అది కూడా చేసావంటే నీకు 101 టెంకాయ కొడతా.